హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. సో ఈరోజు పల్సర్ 125 గురించి తెలుసుకుందాం. సారీ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ వేయట్లేదు. సో ఈరోజు నుంచి ప్రతి వారం 2 వీడియోస్ అయితే మీకు అందిస్తాను. సో దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి 124.4 cc ఇంజన్ ఫ్రెండ్స్ ఇది. అలాగే దీని పవర్ చూసుకుంటే 12 hp అట్ ద రేట్ ఆఫ్ 8500 rpm ఉంది. అలాగే దీని టార్క్ చూసుకుంటే 11 nm అట్ ద రేట్ ఆఫ్ 6500 rpm ఉంది. సో దీని గేర్స్ వచ్చేసి 5 1 డౌన్ 4 అప్. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 105. దీని సీట్ హైట్ చూసుకుంటే 790 mm ఉంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 165 mm ఉంది. అలాగే బైక్ మొత్తం వెయిట్ వచ్చేసి 140 kgs ఉంది. సో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11.5 లీటర్స్ ఉంది. అలాగే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 240 mm డిస్క్ బ్రేక్ ఉంది. అలాగే రేర్ బ్రేక్ చూసుకుంటే మనకి 130 mm డ్రమ్ ఉంది, డ్రమ్ బ్రేక్ ఉంది. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకుంటే 80x100x17 ఉంది. అలాగే రేర్ టైర్ చూసుకుంటే మనకి 100x90x17 inches ఉంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బజ్ ఉంది. అలాగే రేర్ సస్పెన్షన్ 5-way అడ్జస్టబుల్ నైట్రాక్స్ సాక్స్ అబ్జర్వర్స్. మీరు పల్సర్ బల్లలు 125 నుంచి 220 దాకా చూసుకున్నా సరే ఈ సస్పెన్షన్స్ ఉంటాయి. సో దీని మైలేజ్ వచ్చేసి 50-60 అని చెప్తున్నారు. 2 ఇయర్స్ లేదా 30,000 kilometers వరకు దీనికి వారంటీ ఉంది. అలాగే దీని విజయవాడలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 66,714 rupees టు 70,680 rupees ఉంది. ఈ 66-70,000 మధ్యలో ఉంది బండి రేటు. అలాగే ఇది 125 cc బాగానే ఉంటుంది, సూపర్గా. పల్సర్ 150 మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ పల్సర్ 125 తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది డైలీ యూస్కి. సో ఫ్రెండ్స్, 125 cc లాంచ్ చేశారు, బాగానే ఉంటుంది. సో మీకు ఏదైనా రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ GBR007 సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.